తిరుపతి జిల్లా కోటమండలం కేశవరం గ్రామంలో శ్రీ బ్రహ్మరంభిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి నూతన ఆలయ నిర్మాణం కొరకు చేసిన శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన విగ్రహాల రాఘవరామయ్య ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, చిట్టేడు సొసైటీ అధ్యక్షులు ఉలవకాయల ప్రసాద్, వైకాపా నాయకులు శ్రీరామ్, గురుస్వామి సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డిని వేద పండితులు ఆశీర్వదించగా రఘురామయ్య ఘనంగా సత్కరించారు. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శృణోయాతి మధ్యే సత్యాన్ హృదే అవపశ్యన్ జనానాం మధుశ్చుత శుచయో యా పావకాస్తాన ఆపశ్యగస్యో నాభవంతు. యాసాన్ దేవాది విక్రణ్వంతి భక్ష్యం యా అంతరిక్షే బహుధా భవంతి. ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు చూడండి, అన్న ఒకసారి చూడండి, అన్న ఒకసారి చూడండి. బ్రహ్మణో వేదామృతేనామృతాంపురే బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదు ప్రణయతే బ్రాహ్మణ ఆర్షేయ ఉత్తరే. శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సార్ ఒక్కసారి చూడండి సార్ ప్లీజ్. ఆయన ఒక్కస్త్రే దోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్టమసి విష్ణో విష్ణోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి పరోమాత్రయా తనువృధానమతే మన్వష్ణువంతి హర హర మహాదేవ శంభు శంకర శంకు.